Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాభై లక్షల క్యాష్, అరెకరం స్థలం, సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధమవగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మూడో విడత నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ఇకపోతే అత్యధిక పంచాయతీలను తమ మద్దతుదారుల ఖాతాలో పడాలని వైసీపీ ప్లాన్ చేస్తూ ఉంటే, అటు టీడీపీ కూడా ధీటుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వైసీపీ టీడీపీ అనుచరుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామాల్లో జరుగుతున్న రాజకీయాల్లో వింత విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకగ్రీవాల కోసం భారీ స్థాయిలో వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల 20 లక్షల వరకు కూడా సర్పంచ్ పదవికి అభ్యర్థులు వేలం పాటను పాడడం గమనార్హం. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో తమ కుటుంబానికి సర్పంచ్ పదవిని ఇస్తే గ్రామాభివృద్ధికి ఏకంగా 50 లక్షలు ఇస్తానంటూ ఓ ఎన్ఆర్ఐ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం తాళ్ల చెరువు గ్రామానికి చెందిన దొండేటి మర్రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పటికే గ్రామాభివృద్ధి కోసం కొన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించాడు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని సర్పంచ్ పదవిలో చూడాలనుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలకు ఓ భారీ ఆఫర్ను ప్రకటించాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా నామినేట్ చేస్తే గ్రామాభివృద్ధికి 50 లక్షల రూపాయలు ఇస్తానని మర్రెడ్డి ప్రకటించాడు. 50 లక్షల రూపాయలతో పాటు ఊళ్ళో ఉన్న ఒక అరెకరం భూమిని కూడా గ్రామాభివృద్ధికి రాసిస్తానని తెలిపాడు. అమెరికాలో ఉండి వీడియో కాల్ ద్వారా గ్రామ పెద్దలతో ఈ విషయాన్ని నేరుగా మాట్లాడాడు. ఊళ్ళో సొంతంగా ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని, గ్రామంలో నీటి ఎద్దడి సమస్యను తీర్చేందుకు ఎత్తిపోతల పథకం వచ్చేలా కృషి చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులు కాకుండా వేరెవరినైనా గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి 10 లక్షల విరాళం ఇస్తానని కూడా మర్రెడ్డి స్పష్టం చేశాడు.